అమ్మా, ఇప్పుడు ఈ కులదైవం అంటుంటారు, ఇంటి దైవం అంటుంటారు, అంటే ఈ కులదైవానికి ఇంటి దైవానికి తేడా ఏంటి? దైవం ఏదైనా ఒకటే కదా. దైవం మనుష్య రూపేణ అంటూ ఉంటారు కదా. ఈ దైవం అనేది దేవుడు మనకి ఇష్టం, ఇష్ట దేవత ఆరాధన అంటూ ఉంటాం కదా. అలాగే మనకి ఇష్టమైనటువంటి దేవతని కానీ దేవుణ్ణి కానీ పెట్టుకొని వెంకటేశ్వర స్వామి మా కులదైవం అండి అంటారు. ఎడగొండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ శనివారాలు చేస్తూ చక్కగా కొబ్బరికాయ కొట్టి శనివారం నాడు ఒక పొద్దు ఉండి అలా ఉండేవాళ్ళు మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునేవాళ్ళు మన తెలంగాణ ఆంధ్రాల్లో బోల్డంతమంది ఉన్నారు. అదేవిధంగా కనకదుర్గమ్మే మా ఇలవేలుపు, అమ్మల కన్నా అమ్మ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మాకు అమ్మవారే ఇలవేలుపు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు లేదు, నాకు బాబాగారే ఇష్టం, నాకు సిరిడి సాయి ద్వారకమాయి ప్రశాంతి వాసి సాయిరామ్ అన్న సాయిరామ్ 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 అనుకుంటూ సాయిబాబాయే మా కులదైవము, మా దేవుడు, మా సమస్తము. ఆయన్ని పట్టుకున్న తర్వాత, ఆయన పాదాలు వేడుకున్న తర్వాత మాకు అన్నీ అయిపోయాయి అంటారు. అలా ఇష్టదేవత ఆరాధనకి వస్తుంది అది. అలా తర్వాత కొంతమంది శరవణ శివకుమార అనేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. అలాగే వినాయకుడు భక్తులు ఉన్నారు, గంగణపతి అయిన మహా అని. కొంతమందికి ఇళ్లల్లో పంచాయతనాలు ఉంటాయి. ఆ పంచాయతనాలు అంటే విఘ్నేశ్వరుడు కులదైవం అనుకోండి, ఇంటి దైవం అనుకోండి, విఘ్నేశ్వరుడిని మొట్టమొదటి పెడతారు, ఆ శివుణ్ణి పార్వతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ కుటుంబాన్ని అలా పెడతారు. అదే మహావిష్ణువు ఉన్నాడు అనుకోండి, మహావిష్ణువే కులధైర్యం, ఓ నమో నారాయణాయ అనుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు కూడా నారాయణ నామశబ్దం చేత ఆయన లేస్తాడు. అలాంటి ఆయన నారాయణని ముందు పెట్టి ఆ తర్వాత తత్మాదేవుడిని పెట్టడం జరుగుతుంది. అలా శివ పంచాయతనాలు, నారాయణ పంచాయతనాలు ఇలాగ ఉంటూ ఉంటాయి అన్నమాట. అలా వాళ్ళ ఇంటి కుటుంబానికి పరంపరగా దేవుళ్ళు వస్తారు. అది వినాయకుడు అయి ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు, అమ్మవారు అయి ఉండొచ్చు, బాబాగారు అయి ఉండొచ్చు. అలాగా పరంపర వస్తుంది అన్నమాట. ఆ పరంపరల్లో భాగంగా మనం ఇంటి దైవాన్ని పూజించవలెను. ఇంటి దైవాన్ని ఇంట్లో ఏదైనా సరే అవ్వకూడని కార్యమైతే తప్ప, సాధారణంగా అవ్వకూడని కార్యమైనా ఆ రోజులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీపం పెట్టమనే చెప్తాం మేము, అలాగా చేసుకోవాలి. లేదు అది విసర్జించేసి కొత్త దేవుడయ్యా అనేసి కొత్త దేవుణ్ణి పట్టుకుంటే ఈ పాత దేవుళ్ళు పూజలన్నీ మన తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి దేవుళ్ళు ఇంట్లో ఉండి వాటిని నడక మీద పెట్టి మనం కొత్త దేవుళ్ళు పెట్టి మనం మళ్ళీ కొత్త పూజలు మొదలు పెడితే ఆ శాపం మనల్ని వెంటాడు. సరే, ఇది ఇంటి దేవుడి సంగతి. గ్రామదేవతల గురించి అడిగారు కదా, అది గ్రామదేవత కులదేవత అనగా గ్రామదేవత కులదేవత. ఇప్పుడు మా ఊళ్ళమ్మ మా ఇంట్లో పుట్టిందండి, మా ఆడబడుచు అని కొంతమంది గ్రామాల్లో చెప్తూ ఉంటారు. పోలేరమ్మ మా ఆడబడుచండి అంటారు కొంతమంది, మారెమ్మ మా ఆడబడుచంటారు, ఎల్లమ్మ మా ఆడబడుచంటారు. వాళ్ళ పలానా వాళ్ళ కోడలు అంటే వీళ్ళు పుట్టింటి వాళ్ళు సారి పెడతారు, అత్తింటి వాళ్ళుగా వాళ్ళు స్వీకరిస్తారు. ఇప్పుడు జాతరలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు నివేదనలు నైవేద్యాలు తర్వాత వీళ్ళకి వడిగట్టులు వడిగట్టు బియ్యం కడతారు. ఇవన్నీ కూడా జరగడానికి కారణం మన ఇంటి ఆడబడుచుని మనం వడిబియ్యం పోయకుండా ఎట్లా పంపిస్తాం, పంపించం కదా. మన తెలంగాణ ప్రాంతంలో అయితే అలాగే వాళ్ళు వడిగట్టు అని ఆంధ్ర ప్రాంతంలో కడతారు. అవన్నీ చేయడానికి ఆవిడని తొలుత వివాహాది శుభకార్యాలకి పానకాలు పట్టుకెళ్ళి అక్కడ అర్పించి ఆమెకి పూజలు చేయించి పెళ్ళికొడుకు చేత, పెళ్ళికూతురు చేత, లేదా ఇద్దరి చేత ఇవన్నీ కూడా అర్పించిన తర్వాతే, పానకాల బిందులు అవన్నీ కూడా అర్పించిన తర్వాత వాళ్ళకి చలివిడి నైవేద్యంగా పెట్టి అక్కడ నమస్కారం చేసుకొని ఈ ఆ తర్వాత వివాహాది శుభకార్యానికి మంగళసూత్రాది కార్యక్రమాలు తెచ్చుకోవడాలు ఇవన్నీ కూడా మంగళ వాయిద్యాలతో ఇవన్నీ చేస్తారు. ఇలా కాని పక్షంలో భగవంతుడు కానీ దేవతలు కానీ శపించే అవకాశం ఉంది కాబట్టి గ్రామ దేవతల్ని, ఇంటి దేవతల్ని, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మనకి ఉన్నటువంటి ఏదైతే తరతరాల నుంచి వస్తుందో వాళ్ళు పూజించే పెద్దలు పూజించేటటువంటి దేవతల్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. నిర్లక్ష్యం చేస్తే శాపాలకు గురవుతాం. శాపాలకు గురైతే ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వవు. వివాహ ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి కదా, అది ఏంటా అనేది మనం కూడా గమనించుకోవాలి. కొంతమందికి పిల్లలు పుట్టిన వాళ్ళు బ్రతకరు, దీనివల్లే ఉంటుంది. అదేవిధంగా అందమైన పిల్లలు, ఆరోగ్యమైన పిల్లలు పుట్టరు, అంగవైకల్యాలతో పుట్టే అవకాశాలు కనపడతాయి. అలాంటివి కూడా ఇదే ఉంటుందన్నమాట. అందువల్ల ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోయినా కూడా మనకు గుర్తు చేసుకొని, మనకి ఏదైనా మర్చిపోయినప్పుడు మన ఇష్టదేవత దగ్గర వాళ్ళ గురించి కూడా అనుకుని మనం ఆ ఇష్టదేవత ఆరాధనతో పాటు
గ్రామదేవతను కూడా ఒక్కసారి పేరు తలుచుకొని సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఉగాది రోజైనా సరే ఆషాఢమాసం రేపు రాబోతుంది ఆషాఢమాసంలో అయినా సరే గ్రామదేవతకి ఇంటి దేవతకి నైవేద్యాలు పెట్టండి పప్పన్నం వండి పెట్టండి మునగాకేసి పప్పు వండి పెడితే ఆవిడకి ప్రీతి గానుగ నూనెతో వండితే ఇంకా ప్రీతి తర్వాత బూరెలు గారెలు మీ శక్తి అనుసారం పెట్టండి లేదా ఇంత పప్పన్నం అన్న పెట్టండి అమ్మ కంత బెల్లం ముక్కేసి పరవాన్నం వండి పెట్టండి ఆవిడ సంతోషిస్తుంది రెండు గారి ముక్కలు పెట్టండి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది ఆవిడ కూడా అందువల్ల అమ్మ వాళ్ళకి ఎప్పుడూ కూడా నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం ఎవరు స్వీకరిస్తారు ఎవరికైతే మనకి రజకులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అది లేదు కాబట్టి ఎవరికైనా సరే భోజనాన్ని దానం చేయాలి